ఛానల్ అండి, పద్మజ పసుపులేటి. నేను ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే, వినాయక చవితి వస్తుంది కదండి, వినాయక చవితి వస్తుంది, వినాయకుడు ఈ కరోనా టైంలో వినాయకుడిని మట్టి వినాయకుడినే పెట్టుకోవాలి మనము. బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి ఉంటే ఇంట్లోనే వినాయకుడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అది చూపించబోతున్నాను. పసుపుతోటి మైదాపిండితోటి అనండి, చూడండి. ఇంకోటి తెచ్చుకోవటం చాలా నాటాను. ఇదిగోండి మైదాపిండి అండి, ఇది మైదాపిండి. మైదాపిండి ఇది పసుపు అండి. కొంచెం పంచదార ఈ విధంగా పసుపును ఇది రెండు కలిపేసుకోవాలండి. వినాయకుడు అనుకుని ఒకటి, ఓం గం గణపతయ నమః, ఓం గం గణపతయ నమః, ఓం గం గణపతయ నమః అని మనం అనుకున్న పర్వాలే. లేకుంటే మనకి ఇంట్లో ఇది ఉండగా నెట్లో ఉంటాయి కా పెట్టుకోవచ్చు. నాకు ఇంట్లో ఇది ఉంటే ఇది తిరుపతి నుంచి కొనుక్కొచ్చుకున్నానండి, వాయిస్ది అది ఉంది, అది పెట్టుకుంటా. ఏ వారం రోజు ఆ రోజు అది వస్తుంది పెట్టుకుంటే. శివుడిది సోమవారం శివుడిది, శనివారం వెంకటేశ్వర స్వామి, బుధవారం వినాయకుడు, శివుడికి కనకదుర్గ అన్నీ ఉన్నాయండి నా దగ్గర. ఆ డబ్బా 200 రూపాయలు పెట్టి కొను ఎక్కడ గోవిందరాజు టెంపుల్ దగ్గర కొనుక్కొచ్చుకున్నానండి. మ్యూజిక్ డబ్బా అందులో దేవుని ఇవే ఉంటాయి అన్నీ. మనకి ఏ దేవుడిది కావాలంటే ఆ దేవుడిది వస్తుందండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక పచ్చిపాలండి, పచ్చిపాలు కాగబెట్టినవి కాదు. పాలు చూసుకుని కలుపుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకొని, చూసుకుని కలుపుకోవాలండి. గం గణపతయ నమః, గం గణపతయ నమః, గం గణపతయ నమః, గం గణపతయ నమః అనుకుంటా కలుపుకోవాలి. ఇది చూడు, నువ్వు ఈ పని చూడు, అటు చూద్దు ఇటు చూపి ఇంకేం చూపించాలి, చూపిస్తున్నా మొత్తం అదే చూపిస్తున్నా. ఇదే కదా ముఖ్యం. Thank you.
చెప్పి ఒక 5 నిమిషాలు ఉంచాలండి. కలిపి ఒక 5 నిమిషాలు అయితే సెట్ అయిపోతుంది. అది అవుతుంది. ఇప్పుడు ఇట్లా అంటే అంతా వచ్చేస్తుందండి. పిండి పిండి వేసుకుంటే అంతా ఇట్లా వచ్చేస్తుంది. కొంచెం శ్రమ పడాలండి. మనం గణపతిని తయారు చేసుకునేటప్పుడు కొంచెం శ్రమ పడాలా. వినాయకుడు ప్లేట్లోనే కలుపుతున్నానండి. వినాయకుని ప్లేట్లోనే కలుపుతున్నా. మా మనవడు ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల కిందనే చేశాడండి. ఫొటోస్ పెడతాను రేపు చూద్దరు కానీ ఈటలతో పాటే పెడతాను. మా పెద్ద మనవడు నాలా బంగమండు తెచ్చుకొచ్చి ఇంట్లోనే తయారు చేశాడండి వినాయకుడిని. 5-6 సంవత్సరాలు అయిపోయిందిలేండి. సొంతంగా తనే తయారు చేసుకున్నాడు. అసలు నేను అప్పుడు అనుకున్నా ఏంట్రా వీడు ఇంత ఇది అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుందండి సొంతంగా వాడే తయారు చేసుకున్నాడు మా మోహన్ కృష్ణ. ఫొటోస్ పెడతా రేపు పెడతాను. ఇది పెట్టినప్పుడు ఫొటోస్ పెడతాను చూద్దరు కానీ. ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి. సెట్ అవ్వాలన్నట్టు అట్లా సెట్ అయితే బాగా వస్తుంది మనకి. ఏదో వినాయకుడు ప్లేట్ అనే కలుపుతున్నానండి. వచ్చిందా? ఇదేమో ఓం అండి. ఇదేమో ఓం. ఇది ఒకటి చిన్నదిగా తీసుకోవాలండి కింద ప్లేట్ పెట్టడానికి. ఇదేమో ఇది ప్లేట్ ఉంది. ఇది మధ్యలో బాగావండి. అన్ని వివరంగా చెప్తున్నా మీకు. ముక్కలు చేస్తే తెలవదని ఇది లేకుండా ఇట్లా పెట్టుకోవాలండి. మొత్తం లేకుండా మంచిగా అనుకుంటే అంత అయిపోతుంది. ఇట్లా రౌండ్ చేసుకోండి. ఇది
హ్యాండ్స్ కండి, చేతులకి ఇట్లా అన్ని రౌండ్లు చేసుకోవాలి, దేనికి దానికి అనుకుని చేసుకుంటే బాగా వస్తుంది. ఈ రెండు చేతులు కండి, ఇవి రెండు కాళ్ళకి, చెవులండి, చెవులు మిగిలింది, దేనికన్నా కావాల్సి వస్తుందని తల మీద పెట్టాలి కిరీటానికి. ఇది ఇట్లా పీఠం అండి, ఇది గం గణపతి నమః, గం గణపతి నమః, గం గణపతి నమః. ఇది చుట్టూ ఇట్లా అనుకోవాలి, దగ్గరికి పీట ఉంది, కింద పీట ఉంది, ఈ విధంగా పెట్టుకోవాలండి పీఠం మా దగ్గర. ఇది మధ్య భాగం కొంచెం ఇట్లా ఇట్లా అనుకోవాలి, ఇట్లా అనుకుని వెనకకు పెట్టుకుని ఒత్తుకోవాలి. కనబడుతుందా? ఇది కాళ్ళు అండి, రోలర్ రోల్ మాదిరి చేసుకోవాలి, రోలర్ మాదిరిగా చేసుకుంటే సరిపోతుందండి. సిలిండర్ రోలర్ రోలర్ మాదిరిగా చేసుకొని ఇదిగో ఎక్కువైతే ఎక్కువ తీసేసేయండి. ఇదిగో కాలు కాళ్ళు అండి, దీనికి ఇటు పక్క పెట్టుకొని దాన్ని ఇట్లా అనాలి, అంతే. కనపడిందా? ఇంకొక కాలు కూడా పెట్టి చేసినాక చూపిస్తాం. ఇది ఇట్లా రోలర్ మాదిరిగా చేసుకోవాలండి, అంతే, ఇంకేం లేదు. రోలర్ మాదిరి తీసుకొని ఇక్కడికి వచ్చినాక ఇది బాగుంది, ఇంకొక కాలు కాళ్ళు. కెమెరా ముందుకు తిప్పు, కెమెరా చేరుకోండి, చూడండి కాళ్ళు పెట్టాను చూడండి. బాగుందా? చూపిస్తా చేస్తా. ఇదో హ్యాండ్స్ అండి చూడండి, అవి వి ఆకారంలో పెట్టుకోవాలి, ఇట్లా వి ఆకారంలో. అదిగోండి పెట్టుకొని చెయ్యిని ఇట్లా వత్తాలి, ఇట్లా వత్తాలి, సన్నగా పెట్టినా బాగుందా లేదా? బాగుందా.
షేప్ బాగుండదు అలా చూస్తా చూపిస్తా. వి ఆకారంలో చేతులు మాత్రం చాలా సన్నగా పెట్టుకొని వి ఆకారంలో పెట్టుకోవాలి. ఈ ఆకారంలో చేసుకోవాలండి. ఇట్లా ఇట్లా చేసుకొని ఈ భాగాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఇట్లా అనాలి చెయ్యి. అభయహస్తం లెక్క వస్తుంది ఇట్లా. ఇది తొండవండి. చెవులు పెట్టావా? వెనకాల షేప్ బాగా వచ్చింది. బాగుందా? వెనక తీయండి. తీస్తున్నా. ఇది కొనండి. ఇంకా చేస్తాను వస్తాను. చూపించండి వినాయకుడిని. చిన్న వినాయకుడిని చేశాను లేండి. కొంచెం పెద్దది మధ్యలో పెడితే ఇంకా
బాగుంది కదా. కళ్ళకి మిరియాలు పెట్టానండి, కళ్ళకి మిరియాలు పెట్టాను. చేసేది చూపిస్తుంది తొందర కానీ అయిపోయింది.
అనిపించిందండి. బాగుందా? ఇదిగోనండి వినాయకుడు. వినాయకుడు ఆయన వాహనం ఇది ఒకటి పెట్టారు. ఎలుక ఎలుక బాగుందా? కన్ను కనబడుతుందా? కనబడుతుంది. ఏదో నాకు చేతొచ్చినట్టు చేస్తున్నానండి. అయితే తప్పులుంటే క్షమించండి, దేవుడైనా క్షమించాల్సిందే. ఇదిగోనండి ఏదో చేస్తున్నా, చేయాలని కుతూహలం. ఇది అభయస్తాం అండి. ఇదేమో చేయలేదు. ఉండాలండి ఇవి. ఐదు వందలండి. ఇది వందండి వినాయకుడు చూపించండి. ఇంకోటి నుంచి దారి గమ్ గణపతయ నమః. 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 కొంచెం ఇవి పెట్టాలి, దంతాలు పెట్టాలి. ఉదాహరణ ఏకదంతం పెట్టి దంతం పెట్టేస్తాం. అయిపోయింది.
ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెట్టుకోవాలండి. ఒకటి విరిగింది కదా ఆయనకి వినాయకునికి. కనబడుతుందయ్యా ఇదిగోనండి నా వినాయకుడు. వినాయకుడు ఉండ్రాళ్ళండి, ఇవి ఇవి ఉండ్రాళ్ళు, చేతిలో ఉండ్రాయి. ఇదిగోండి వినాయకుడిని ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ విధంగా వెనక కూడా చూడండి, వెనక బాగున్నాడా వినాయకుడు. వినాయకుడిని ఈ విధంగా తయారు చేసుకుని మనం పసుపుతో మన చేతులతో తయారు చేసుకుని పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన చేతులతోటి వినాయకుడిని తయారు చేసుకొని ఇదో ఎలుకండి వాహనం, ఎలుక వాహనం అయింది. ఇటుపక్క ఉండ్రాళ్ళు, ఇటుపక్క ఉండ్రాళ్ళండి, ఐదు ఉండ్రాళ్ళు పెట్టాను. చేతిలో ఉండ్రాయి, ఇదిగోనండి హస్తాలు, పాదాలు, పాదాలకి అనుకుంటే చాలండి, తొండం, తొండము, కళ్ళకేమో మిరియాలు పెట్టానండి, చెప్పక మిరియాలు, చెవులు, చెవులు అండి, కిరీటం, కిరీటం అండి. ఏదో నాకు చేత వచ్చినట్టు చేశానండి. నా నేను ఎట్లనో చేయాలనుకున్నాను. బాగుందా? అది ఈయన బాగున్నా, ఈయన బాగుందన్నారండి. బాగుందండి, ఈయన బాగుందంటే ఇంకా బాగున్నట్లేనండి. నాకు మిరియాలు కళ్ళగా పెట్టుకోండి, కళ్ళకి మిరియాలు పెట్టుకోండి, అంతేనా? బాగుందా? వినాయకుడికి ఈ విధంగా తయారు చేసుకోండి. వినాయక చవితికి చేసుకుని ప్రసాదాలు తయారు చేసి పెట్టుకోండి. నేను తర్వాత చెప్తాను ప్రసాదాల గురించి కూడా. కుడుములు, ఉండ్రాళ్ళు 21 పెట్టుకోండి. పాయసం చేయాలండి, కంపల్సరీ పాయసం చేయాలండి. పాలతాలికలు చేయాలా? పాలతాలికలు చేయగలిగితే చెయ్యండి, లేకుంటే పరమాణం చేయండి, ఆయనకి ఇష్టమైనవి. పాలు, వెన్న, మేగడి ఆయనకి ఇష్టం అండి. ఆయనకి ఇష్టము ఆ ప్రసాదాలు కంపల్సరీ తెచ్చుకోండి. పాలు, వెన్న, మేగడి, పెరుగు పెట్టండి. చాలా అటుకులు, బెల్లం అండి, అటుకులు, బెల్లము, ఇవి ఇవన్నీ ఆయనకి బాగున్నదండి. వినాయకుడు కుదిరారా? పెట్టేసి స్ట్రైట్గా ఉండి చెప్పేసి ఇదేనండి వినాయకుడు. ఇవన్నీ తయారు చేసుకున్నాను, ఎట్లనో తయారు చేసి చూపించాలా చూపించాలా అనుకున్నా, తయారు చేసి చూపించానండి. ఇదేనండి వినాయకుడిని తయారు చేయాలనుకున్నా తయారు చేశానండి. ప్రసాదాలు కూడా చేసి పెట్టుకోండి, చాలా మంచిదండి. వినాయకుడిని మన చేతులతోటి పసుపుతోటి తయారు చేసుకున్న వినాయకుడు చాలా మంచిది మనకి. మన ఫోటోలు కూడా పెడతానండి. మా మనవడు అప్పుడే తయారు చేశాడు, 7 సంవత్సరాల కిందటే చేశాడు. ఫోటోలు పెట్టాము, తీసి కూడా పెట్టాము. అవన్నీ నిన్న దీంట్లో ఎత్తికి తీశాను, దొరికినాయి ఫొటోస్. మా పెద్ద మనవడి వాడు కూడా బాగా అన్ని, అసలు వాడు సొంతంగా తెలివిగా చాలా చిన్నవాడు అండి. అప్పుడు వాడు సొంతంగా తయారు చేశాడండి. ఇప్పుడన్నా మనకు కొంచెం జ్ఞానం వచ్చింది తెలుసు. వాడికి వాడే తయారు చేసి తీసుకొచ్చి మాకు చూపిస్తే నా కొడుకు అబ్బాబావ చేశాడని ఫోటోలు తీసి దేవుని దగ్గర పెట్టి అన్నీ చేసుకున్నామండి అప్పుడు. అంతేనండి నేను చెప్పేది ఇదే. వినాయకుడిని తయారు చేసే విధానం ఇది, తెలుసుకోండి, చేసుకోండి. మైదాపిండి, పసుపు, పచ్చిపాలు, కొంచెం పంచదార. పంచదార వేస్తే ఏముందంటే గట్టిగా అవుతుంది, మనకు విడిపోదు. అందువల్ల అనమాట పచ్చిపాలు దేవునికి మంచిది. పసుపు, మైదాపిండి దాంతో తయారు చేసుకోవాలండి. 4 చిన్నవి చేసి 1 పెద్దది చేసుకోండి. నాది బాడీ భాగానికి కింద 1 పీఠం వేసుకోండి. 4 2 చేతులు, 2 కాళ్ళు అండి. చెవులకు 2 చిన్న చిన్నవి పెట్టుకోండి రౌండ్లు. ముఖానికి 1 ఇంత ఇంత చిన్నది పెట్టుకోండి. కిరీటం పెట్టండి. ఇది ఇది కిరీటం అండి, ఇది కిరీటం.
అంతేనండి. ఈ చెవులండి, అమ్మ బాబోయ్, అది బాగా కనపడాల, అది వినాయకుడు. ఇదేనండి నేను చేసిన వినాయకుడు. బాగున్నారా వినాయకుడు? దేవుని దగ్గర పెట్టి చూపిస్తున్నానండి. అన్నీ వద్దు, వినాయకుడిని ఒకటి చూపించుకో. ఎప్పుడు చూపించేది అది? బాగున్నారా అండి వినాయకుడు? నేను తయారు చేసిన వినాయకుడు అండి, నా చేతులతోటి. నాకు చాలా సంతోషంగా ఉంది, దేవుణ్ణి తయారు చేశాను వినాయకుడిని. అదేనండి, నా ఛానల్ చూస్తున్నారా? చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చెయ్యండి, పద్మజని ముందుకు పంపండి. ఇదేనండి నేను చెప్పేది. నమస్తే. సర్వే జనా సుఖ్న భవంతండి.